Recording in progress. So, today's topic is nothing but capital investment analysis. Last class, we had capital budgeting and NPV. So, then continuation topic number 2 in section E, paper 2, section E, topic number 2, capital investment analysis methods. Capital investment analysis methods. First one, introduction. So generally, manam analysis loka capital investment project analysis chesinappudu discounted cash flows method follow avutam, non-discounted follow avutam. Discounted cash flows method follow avutane best. Endukante time value of money kuda ikkada include ayi untundi. So first discounted cash flows methods lo manaki first NPV vastundi, net present value, and IRR. So internal rate of return, rate of return vastundi. At the same time, non-discounted cash flow methods ante payback period, average rate of return, ARR. So ivi discounted ki non-discounted ki follow ayya methods. So ivi ee particular topic lo wide ga discuss chestam. So we all know NPV. So NPV manaku baaga telusindi, discounted cash flow methods lo NPV untundi, internal rate of return IRR untundi. NPV ante enti formula ante present value of net cash inflows minus present value of net cash outflows. నెట్ క్యాష్ ఇన్క్లోస్ ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం డిస్కౌంట్ రేట్తో, క్యాష్ అవుట్క్లోస్ ని కూడా ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం. రెండింటికి డిఫరెన్స్, పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేస్తాం, ఎన్పీవీ వస్తుంది పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం. జీరో వస్తే జనరల్లీ వీ షుడ్ యాక్సెప్ట్. సో బట్ అది రిజెక్ట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఐఆర్ఆర్, సో జనరల్లీ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్క్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్క్లోస్ జీరో వస్తే, ఎక్కడైతే ఏ డిస్కౌంట్ రేట్ దగ్గర ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్క్లోస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్లో జీరో అవుతుందో, సో దాన్నే ఐఆర్ఆర్ అంటారు. సో ఏ డిస్కౌంట్ రేట్ దగ్గర, అది టూ మెథడ్స్ ఫాలో అవుతారు, ట్రయల్ ఆర్ఆర్ మెథడ్ అయినా ఫాలో అవుతారు లేదా ఈక్వేషన్ మెథడ్ అయినా ఫాలో అవుతారు. ఐఆర్ఆర్ యూస్ ద డిస్కౌంట్ రేట్ ఎట్ విచ్ ద ఎన్పీవీ జీరో, ఎన్పీవీ ఎక్కడ జీరో అవుతుందో డిస్కౌంట్ రేట్ దగ్గర దాన్నే ఐఆర్ఆర్ అంటారు. కంపేర్ సచ్ రేట్ విత్ ద రిలవెంట్ రేట్ ఆఫ్ రిటర్న్, ఆ రేట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ రేట్ రిలవెంట్ రేట్ ఆఫ్ రిటర్న్తో కంపేర్ చేయండి. సో కానీ ఐఆర్ఆర్ దగ్గర మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఆ లిమిటేషన్స్? దిస్ మెథడ్ అజ్యూమ్స్ రీఇన్వెస్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎట్ ఐఆర్ఆర్ విచ్ ఆల్వేస్ నాట్ కరెక్ట్. సార్ ఈ పర్టికులర్ ఐఆర్ఆర్ ఏవైతే ఉన్నాయో, క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి కదండి, అవి మరీ విత్డ్రా చేయరు, సేమ్ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో అది ఐఆర్ఆర్ రేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, అదొక అజంప్షన్. సో ఎందుకంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఎడిషనల్ ఏవైతే ఇన్ఫ్లోస్ ఉన్నాయో వాటి నుంచి వచ్చే రిటర్న్ కూడా సేమ్ ఐఆర్ఆర్ అని అజంప్షన్ తీసుకుంటాం. And cash flows other than initial investment are negative, the project might be multiple IRRs. In case in between the project, ఒక ఇయర్ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చి ఇంకొక ఇయర్ నెట్ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనకి మల్టిపుల్ ఐఆర్ఆర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ ఐఆర్ఆర్ ట్రైలర్ మెథడ్ బేసిస్లో కదా, ఏ డిస్కౌంట్ రేట్ దగ్గర ఎన్పీవీ జీరో అవుతుంది. మనం ట్రైలర్ ఎర్రర్ వేస్తాం, 10% దగ్గర ఎంత అవుతుంది, 12% దగ్గర ఎంత అవుతుంది, 14% దగ్గర ఎంత అవుతుంది. సో అలా ఎక్కడెక్కడ జీరోకి దగ్గరగా వెళ్తుంది ఆ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ పికప్ చేస్తాం. ఓకే, సో కానీ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వస్తే ఎక్కడైనా అక్కడ మనకి ఐఆర్ఆర్ మల్టిపుల్ రావచ్చు. ఓకేనా? రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి? జనరల్గా వి ఫైండ్ అవుట్ ది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, జనరల్గా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తీసుకుంటాం. వి ఆల్ నో ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మినిమం రేట్ దట్ ద ఫార్మ్ యాక్సెప్ట్ చూసింగ్ ద ఇన్వెస్ట్మెంట్, మినిమం ఎంత రేట్ రావాలి ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలంటే. జనరల్గా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నోన్ యాజ్ డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, హర్డల్ రేట్, థ్రెషోల్డ్ రేట్ ఆర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. జనరల్లీ వెయిటెడ్ అవరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ టేకెన్ యాజ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. వెయిటెడ్ అవరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా వస్తుందమ్మ? KEW1, KDW2, సో KPW3, సో వెయిట్స్ అన్నీ వేస్తాం కదా. సో ఇలా రిక్వైర్డ్ రేట్ ఇది వెయిటెడ్ అవరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, మనందరం చదువుకునేది వెయిటెడ్ అవరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో దీన్ని మనం ఎందుకు సార్ అంటే మినిమం ఆ కాస్ట్ క్యాపిటల్ ఫండ్స్ తీసుకురావడానికి నాకు అంత కాస్ట్ అవుతుంది, మినిమం అది రావాలి ఫస్ట్ ఆ ప్రాజెక్ట్కి ఫండ్స్ అరేంజ్ చేయడానికి. ఏదర్ ఈక్విటీ కానీ, ఈక్విటీ ఉంటే ఈక్విటీ, డెట్ ఉంటే డెట్, ప్రిఫరెన్స్ ఉంటే ప్రిఫరెన్స్. సో వాటన్నిటి తేడానికి నాకు మినిమం ఎంత కాస్ట్ అవుతుందో అది మినిమం రావాలి కదా ఆ ప్రాజెక్ట్ నుంచి. దట్ ఈస్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే సార్, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, మినిమం రేట్ ఆఫ్ రిటర్న్, మినిమం ఇట్ ఈస్ ద బేసిస్ ఆన్ ఫార్మ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఇండస్ట్రీస్ యావరేజ్ అండ్ కామన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. దేని బేసిస్లో ఉంటుందంటే ఏదో స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ కానీ ఇండస్ట్రీ యావరేజ్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అది క్యాలిక్యులేట్ చేస్తాం. ఫార్మ్స్ యూజ్ చేస్తే ఇండస్ట్రీ బెంచ్ మార్క్, అప్పుడప్పుడు బెంచ్ మార్క్, ఇండస్ట్రీ బెంచ్ మార్క్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ అ వెయిటెడ్ యావరేజ్ వేరియస్ కాంపోనెంట్స్ యూజెస్ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఏదో ఈక్విటీ కానీ, ఈక్విటీ అవచ్చు, రిటర్న్ అర్నింగ్స్ అవచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్ అవచ్చు, ఏదైనా సరే.
So the weighted average cost of capital, each cost of each component into proportion. Weighted average cost of W, E, K, E, W, D, K, D. So percentage, W and a proportion percentage amount. So K, E and a cost of equity, W, D and a percentage of debt. W, K, D and a cost of debt. You only after tax this call, you only calculate chairs amount cost of capital chapter. So cost of capital, కేఈ గాని కేఏ గాని అంటే సో ఒక ఒక ఈక్విటీ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఉంటే ఇలా అవి కూడా వెయిటెడ్ యావరేజ్ రేట్స్ తీసుకుంటాం. సో దీస్ ఆర్ ఆల్ వీ హావ్ క్యాలిక్యులేటెడ్ ద సి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దట్ వుడ్ బి టేకన్ యాజ్ ద రేట్ ఆఫ్ రిటర్న్, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కింద తీసుకుంటాం. సార్ కమింగ్ టు ది ఎన్పివి, ఎన్పివి ఆ రిక్వైర్డ్ రేట్నే ఇక్కడ డిస్కౌంట్ రేట్గా యూజ్ చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ ఐఆర్ఆర్లో వచ్చిన డిస్కౌంట్ రేట్ని ఆ రిక్వైర్డ్ రేట్తో కంపేర్ చేస్తాను. సార్ ఓకే, ఎన్పివి, ఎన్పివి అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్. సార్ ఇప్పుడు ఈ ప్రజెంట్ వాల్యూ వాల్యూస్ ఎలా ఫ్యాక్టర్, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అది కూడా చూసాం మనం. ఇప్పుడు 10% అనుకోండి, క్యాలిక్యులేటర్లలో క్యాలిక్యులేట్ చేసాం 1 డివైడెడ్ బై 1.1. 12% అంటే 1 డివైడెడ్ బై 1.11, 1 డివైడెడ్ బై 1.12. సో ఫస్ట్ ఇయర్ కావాలంటే ఈక్వల్ టు ఒకసారి కొడతాం, సెకండ్ ఇయర్ కంటే సెకండ్ టైం, థర్డ్ ఇయర్కి అయితే థర్డ్ టైం. అదే మనకి అన్నిటి కావాలంటే ఇక్కడ ఎం ప్లస్ టైప్ చేస్తూ ఉంటాం, ఎం ప్లస్ ఎం ప్లస్ లాస్ట్లో ఎంఆర్సి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాలిక్యులేటర్లో. దిస్ ఇస్ హౌ వి క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. ఓకే క్వశ్చన్, ఆఫ్టర్ ఆఫ్టర్ 1 ఇయర్ 20,000 వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ 10%, క్యాలిక్యులేట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి. 1 ఇయర్ తర్వాత డిస్కౌంట్ రేట్ 1 డివైడెడ్ బై 1.1 వస్తుంది, దాన్ని మనం మల్టిప్లై చేస్తాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే అంతే వస్తుంది, ఆ రెండు ఈక్వల్ అవుతాయి. సో నథింగ్ బట్ డిస్కౌంట్ చేస్తున్నాం. స్టెప్స్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ఎన్పివి, ఫస్ట్ స్టెప్ ఏంటి, డిటర్మైన్ ద నెట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఈచ్ ఇయర్ నెట్ క్యాష్ ఫ్లోస్ డిటర్మైన్ చేయడం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి, టర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. సో ఏదైనా డిటర్మైన్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 2, ఐడెంటిఫై ద రేట్ ఆఫ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. డిస్కౌంట్ రేట్ ఐడెంటిఫై చేయాలి కదా, డిస్కౌంట్ చేయాలంటే. స్టెప్ నెంబర్ 3, సో డిటర్మైన్ ద డిస్కౌంట్ ఫ్యాక్టర్, డిస్కౌంట్ ఫ్యాక్టర్ని డిటర్మైన్ చేయండి. సో యూ షుడ్ డిటర్మైన్ ది డిస్కౌంట్ ఫ్యాక్టర్. సో డిస్కౌంట్ ఫ్యాక్టర్ దేంతో చేయాలనుకుంటున్నారు అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ కానీ 1 డివైడ్ బై 1.1 అలాగా. డిటర్మైన్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, స్టెప్ 1 అండ్ 2, స్టెప్ 3 మల్టిప్లై చేస్తే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. స్టెప్ నెంబర్ 5, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ నెట్ క్యాష్ ఫ్లోస్. సో ఇది ఆల్రెడీ ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తాం, జస్ట్ స్టెప్స్ అనమాట. సో అవన్నీ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ ఫ్లోస్ తీసుకుంటాను. సో సబ్ట్రాక్ట్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ సబ్ట్రాక్ట్ చేస్తాను, దెన్ వీ గెట్ ది ఎన్పివి. 0 ఆర్ పాజిటివ్ ఉంటే యాక్సెప్ట్, ఎన్పివి నెగిటివ్ ఉంటే రిజెక్ట్. ఆల్రెడీ చాలా సమ్స్ ఫస్ట్ టాపిక్లోనే చేసాం ఇది ఎన్పివి గురించి, రైట్? సో ఇఫ్ ఎన్పివి ఈజ్ 0 యాక్సెప్ట్, ఎన్పివి ఈజ్ పాజిటివ్, ఎన్పివి ఈజ్ పాజిటివ్ యాక్సెప్ట్. ఎన్పివి పాజిటివ్ డస్ నాట్ మీన్ ద ప్రాజెక్ట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఆల్టర్నేటివ్. ఎన్పివి పాజిటివ్ వచ్చిందన్నంత మాత్రాన ఆ ప్రాజెక్టే బెస్ట్ కాదు, దానికంటే బెస్ట్ ఉండొచ్చు, బట్ అది యాక్సెప్ట్ చేయవచ్చు. ఇట్ మీన్స్ ద ఇన్వెస్ట్మెంట్ అర్న్ హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ దాన్ రిక్వైర్డ్ రేట్, రిక్వైర్డ్ రేట్ కంటే హైయెస్ట్ వస్తుంది కాబట్టి అక్కడ ఎన్పివి పాజిటివ్ వస్తుంది. ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్ మే ఆఫర్ బెటర్ రిటర్న్. ఇది కాకుండా వేరే ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అది దీనికంటే ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు. సో దిస్ ఇస్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? సో ఇది కానీ అది కానీ ఏదో ఒకటే తీసుకుంటాము. సో ఇది తీసుకుంటే అది తీసుకోలేము, ఇది తీసుకుంటే అది తీసుకుంటాం, రెండు తీసుకోవాలి ఆ రెండు తీసుకోకూడదు, ఇలాంటివన్నీ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. సో ఇండిపెండెంట్ అంటే ఏంటంటే దేనికి దేని ఏదైతే అది చేసుకోవచ్చు. సో అలాంటి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్లో వీ కెన్ ఐడెంటిఫై దిస్ టైప్ ఆఫ్ టైప్. సో ఎన్పివి ఈజ్ నెగిటివ్, నెగిటివ్ ఉంటే రిజెక్ట్ చేసేయండి, బికాస్ మినిమం రిక్వైర్డ్ రేట్ కూడా రావట్లేదు కాబట్టి వీ షుడ్ రిజెక్ట్. సో దీస్ ఆర్ ది క్యాష్ ఫ్లోస్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, సిమిలర్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి యానిటీ యూస్ చేయొచ్చు అని మన బ్రెయిన్లో వచ్చేయాలి తర్వాత. సో డిస్కౌంట్ రేట్ 10%, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 3 లాక్స్. సో యానిటీ ఫ్యాక్టర్ 3 ఇయర్స్ కనుక్కొని 1,25,000 మల్టిప్లై చేసి -3 లాక్స్ చేస్తే ఎన్పివి వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సార్, ఒక్కొక్క ఇయర్కి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది అమౌంట్ కాబట్టి దాన్ని మనం యానిటీ యూస్ చేయడానికి వీల్లేదు. ఎవ్రీ ఇయర్కి డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక్కొని దాంతో మల్టిప్లై చేసి మొత్తం సమ్ ఆఫ్ చేసి దాంట్లో నుంచి 90,000 తీసేస్తే మీకు ఎన్పివి వస్తుంది. డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ, 1 డివైడ్ బై 1.1 ఫస్ట్ ఇయర్కి వస్తుంది, సెకండ్ టైం ఈక్వల్ టు కొడితే సెకండ్ ఇయర్కి. ఇలా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్. సో ఐఆర్ఆర్ ఎస్టిమేట్స్ డిస్కౌంట్ రేట్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఇస్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఎక్కడ ఎన్పివి 0 అవుతుందో ఆర్ ప్రజెంట్ వాల్యూ నెట్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఎక్కడ ఈక్వల్ అవుతాయో దాని ఆ డిస్కౌంట్ రేట్ని ఐఆర్ఆర్ అంటారు. ఐఆర్ఆర్ కట్ ఆఫ్ రేట్ కంటే, కట్ ఆఫ్ రేట్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, రిక్వైర్డ్ రేటో థ్రెషోల్డ్ లిమిట్ రేటో ఏదో ఒకటి కట్ ఆఫ్ పెట్టుకుంటాం కదా, ఐఆర్ కట్ ఆఫ్ రేట్ కంటే ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, ఐఆర్ఆర్ కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. రిజెక్ట్
కట్ ఆఫ్ రేట్ అంటే మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో వాట్ ఎవర్ ది మనం ఏది డిసైడ్ అయితే అది. ఓకే సార్, హౌ టు యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్? యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఐఆర్ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు చాలా ఈజీ ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయటం. ఎందుకు? టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో డిటర్మైన్ ద నెట్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఈచ్ పీరియడ్, ఈచ్ పీరియడ్ డిటర్మైన్ చేయండి, డివైడెడ్ బై స్టెప్ 1 డివైడెడ్ బై స్టెప్ 3. సో స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్తో స్టెప్ 3 ఏంటి నెట్ క్యాష్ ఫ్లోస్ని డివైడెడ్ బై చేస్తే అప్టైన్ ఐఆర్ఆర్ ఫ్యాక్టర్ వస్తున్నప్పుడు మీకు ఆ రెండు డివైడెడ్ బై చేస్తే. జనరల్గా ఏంటన్నా, సో మనం క్యాష్ ఫ్లోస్ ఇవి మ్యాచ్ అవ్వాలి కదా, అందుకని డివైడెడ్ బై చేస్తున్నాం. ఒక ఫ్యాక్టర్ వస్తుంది ఐఆర్ఆర్ ఫ్యాక్టర్, దాన్ని యానిటీ ఫ్యాక్టర్. ఆ యానిటీ ఫ్యాక్టర్ ఏ పర్సంటేజ్కి ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ పర్సంటేజ్కి దగ్గరగా ఉంది ఆ ఫ్యాక్టర్, ఆ పర్సంటేజ్ని నేను ఐఆర్ఆర్ పర్సంటేజ్గా తీసుకుంటాను. ఏ పర్సంటేజ్కి క్లోజ్గా ఉంది ఐఆర్ఆర్ ఫ్యాక్టర్? ఐఆర్ఆర్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? స్టెప్ 1 ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై స్టెప్ 3 అంటే నెట్ క్యాష్ ఫ్లోస్, నెట్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఈచ్ పీరియడ్. సో లొకేట్ ద డిస్కౌంట్ రేట్ అట్ ది స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఏ ఇయర్ దట్ మ్యాచ్ విత్ ద ఐఆర్ఆర్ ఫ్యాక్టర్, ఏ ఇయర్ ఏ పర్సంటేజ్ దగ్గర మ్యాచ్ అవుతుందో సో దాన్ని మనం తీసుకుంటాం ఐఆర్ఆర్ ఫ్యాక్టర్ కింద. కంపేర్ ఐఆర్ఆర్ దట్ విత్ కట్ ఆఫ్ రేట్ అండ్ కట్ ఆఫ్ రేట్తో కంపేర్ చేస్తాను. కట్ ఆఫ్ రేట్ కంటే ఎక్కువ ఉంటే యాక్సెప్ట్, కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువ ఉంటే రిజెక్ట్. సో ఇది సింపుల్ అమ్మ. యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు చాలా సింపుల్, ట్రైలర్ ఎర్రర్ కూడా వెళ్ళక్కర్లేదు. సో ఎందుకంటే యానిటీ ఫ్యాక్టర్ కనుక్కుంటాం. యానిటీ ఫ్యాక్టర్ ఇయర్స్ క్వశ్చన్ వేస్తాడు కాబట్టి ఆ ఇయర్కి సంబంధించి యానిటీ ఫ్యాక్టర్ ఏ పర్సంటేజ్ దగ్గర దగ్గరగా ఉంది, సో ఆ పర్సంటేజ్ నేను ఐఆర్ఆర్ కింద తీసేసుకుంటాను. సార్ మరి క్యాష్ ఫ్లోస్ యూనిఫామ్గా ఉంటే ఇది కొన్నాను, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్ ఇది కదా, 35,000 డివైడెడ్ బై 15,000 ఒక ఫ్యాక్టర్ వస్తుంది. ఏ ఫ్యాక్టర్కి దగ్గరగా ఉందో ఆ ఫ్యాక్టర్ని నేను కన్సిడర్ చేస్తాను. ఓకేనా? సో 3 ఇయర్స్కి ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. సో అది చాలా ట్రైలర్ ఎర్రర్ మెథడ్. అదే అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉంటే డెఫినెట్లీ యూ గో టు ట్రైలర్ ఎర్రర్ మెథడ్. మీరు డెఫినెట్లీ ఏం చేయాలి, ఎన్పీవీ కనుక్కోవాలి ప్రతిసారి. ఎన్పీవీ 0కి దగ్గరగా ఏ పర్సంటేజ్ దగ్గరకు వస్తుందో ఆ పర్సంటేజ్ని మీరు ఐఆర్ఆర్ కింద తీసుకోవాలి. సో ఇది అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. అప్పుడు ఇది అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉంది చూడండి. డిస్కౌంట్ ఫ్యాక్టర్ చేయాలి, క్రైటీరియా రేట్ 10% అంట, ఎంత ఎక్కడెక్కడ 12% దగ్గర ఎంత, 9% దగ్గర ఎంత, అలా ట్రైలర్ ఎర్రర్ అనేది ఏ పర్సంటేజ్ దగ్గర 0కి దగ్గరగా వెళ్తుంది ఎన్పీవీ, అది 0 అవుతుంది. సో దట్ పర్సంటేజ్ షుడ్ బి టేకెన్ యాజ్ దే ఐఆర్ఆర్ కింద తీసుకుంటాను. వీ షుడ్ నాట్ క్యాలిక్యులేట్ యాక్యురేట్ పర్సంటేజ్, జస్ట్ దగ్గరగా ఉన్న పర్సంటేజ్ తీసుకొని దానికి ఆప్షన్స్లో ఆ పర్సంటేజ్కి దగ్గరగా ఏది ఉంటే అది పిక్ చేస్తాం. ఓకే, కంపారిజన్ ఆఫ్ ఎన్పీవీ అండ్ ఐఆర్ఆర్. ఎన్పీవీ ఐఆర్ఆర్ కంపారిజన్. ఎన్పీవీ అనేది ఒక డాలర్ అమౌంట్, ఐఆర్ఆర్ అనేది రేట్, డిస్కౌంట్ రేట్. ఈజీ టు కంపేర్, ఇదేమో ఈజీ టు కంపేర్, డిఫికల్ట్ టు కంప్యూట్, ఈజీ టు కంపేర్, డిఫికల్ట్ టు కంప్యూట్ అది కంప్యూట్ చేయటం. ఎన్పీవీ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వేరీస్ ఓవర్ ద పీరియడ్. ప్రాజెక్ట్ లైఫ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వేరీ అవుతుంటే ఎన్పీవీ ఈజీ, ఎందుకంటే ఒక ఇయర్ డిస్కౌంట్ రేట్ ఇది, ఇంకో ఇయర్ డిస్కౌంట్ రేట్ ఇది, వీ కెన్ ఇంపోజ్ దట్ డిస్కౌంట్ రేట్ ఈవెన్ దో మనం చేంజ్ అవుతున్నాం. బట్ ఐఆర్ఆర్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు ఎవాల్యుయేట్ ఏ ప్రాజెక్ట్ విచ్ రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ వేరీస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓవర్ పీరియడ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ వేరీ అవుతుందా? ఎస్ సార్, ఐఆర్ఆర్ మీకు పనికి రాదు ఎవాల్యుయేట్ చేయడానికి, ఎన్పీవీ పనికి వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓవర్ ఏ లైఫ్ ఆఫ్ టైం రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ చేంజ్ అవుతున్నప్పుడు ఎందుకు సార్? అది డిస్కౌంట్ రేట్ కదా, డిస్కౌంట్ రేట్ అనేది మనం దేంతో కంపేర్ చేయలేం కదా. ఎన్పీవీ ఈజ్ ఆల్సో మోర్ రిలయబుల్ దాన్ ఐఆర్ఆర్ వెన్ దెర్ ఆర్ సెవర్ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ నెట్ క్యాష్ ఫ్లోస్ అండ్ నెట్ క్యాష్ అవుట్ ఫ్లోస్. సో ఎన్పీవీ ఐఆర్ఆర్ కంటే ఎక్కువ రిలయబుల్. ఎప్పుడు సెవర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, క్యాష్ ఫ్లోస్, క్యాష్ అవుట్ ఫ్లోస్, సెవర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఐఆర్ఆర్ ఈజ్ నాట్ సూటబుల్ వెన్ దెర్ ఆర్ సెవర్ ఆల్టర్నేటివ్స్ పీరియడ్స్ అండ్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఐఆర్ఆర్ సూటబుల్ కాదు. మల్టిపుల్ ఐఆర్ఆర్ వస్తూ ఉంటుంది, అది యాక్యురేట్గా రాదు. ఎప్పుడు ఆల్టర్నేటివ్స్ అంటే 10-20,000 రావచ్చు, 30,000 రావచ్చు, ఇలా ఇలా ఉన్నప్పుడు. అజంప్షన్ సార్, ఎన్పీవీలో తీసుకున్న అజంప్షన్ ఏంటంటే ఎన్పీవీ అజ్యూమ్స్ దట్ ఇన్ రీఇన్వెస్ట్ ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అట్ ది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, బట్ ఐఆర్ఆర్ అజ్యూమ్స్ దట్ రీఇన్వెస్ట్ ఆల్ క్యాష్ ఫ్లోస్ అట్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో అదే డిఫరెన్స్ రెండింటికి. ఇక్కడేమో డిస్కౌంట్ రేట్తోనే అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్తోనే రీఇన్వెస్ట్ చేస్తున్నట్టు, ఇక్కడేమో ఐఆర్ఆర్ రేట్తో రీఇన్వెస్ట్ చేస్తున్నట్టు అజంప్షన్ తీసుకుంటాం. దిస్ అజంప్షన్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ అండ్ కన్జర్వేటివ్ అజంప్షన్. ఎన్పీవీలో ఏదైతే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాం అని అజంప్షన్ ఏదైతే తీసుకున్నాడో అది మోర్ అప్రోప్రియేట్ దాన్ అండ్ కంపేర్ టు ఐఆర్ఆర్. ఎన్పీవీ అడ్వాంటేజెస్ సార్, ఇట్ కన్సిడర్స్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, సో ఆల్ క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేస్తారు. లిమిటేషన్స్ ఏంటి? అన్రియలిస్టిక్ డిస్కౌంట్ రేట్ కెన్ యూస్ ఎరోనియస్ డెసిషన్స్. అంటే ఏంటి అమ్మా, మీరు డిస్కౌంట్ రేట్ సరిగా తీసుకోలేదు అనుకోండి, మీ డెసిషన్ రాంగ్ అయిపోవచ్చు. తక్కువ తీసుకున్న వేస్తే, ఎక్కువ తీసుకున్న వేస్తే.
సార్ ఐఆర్ఆర్ అడ్వాంటేజ్ టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేస్తుంది, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేస్తుంది, ఆల్ క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేస్తుంది. బట్ ప్రాజెక్ట్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ సోన్లీ బేస్డ్ ఆన్ ఐఆర్ఆర్. ఓన్లీ ఐఆర్ఆర్ బేస్ చేసుకుని ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది చెప్పలేము. ఎందుకంటే ఎక్కడ ప్రాజెక్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పేది ఐఆర్ఆర్. బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్తుంది కానీ బట్ ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు బెనిఫిట్ తీసుకొస్తుంది, ఎంత ప్రాజెక్ట్ ఎంత ప్రాఫిట్ తీసుకొస్తుంది అని చెప్పలేకపోతుంది. ఈ ప్రాజెక్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఎక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఏంటి అనేది చెప్పగలుగుతుంది అంతే. సార్ ఎన్పీవీ అండ్ ఐఆర్ఆర్ మెథడ్ టిపికల్లీ ఈల్డ్ సిమిలర్ రిజల్ట్స్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఎన్పీవీ ఐఆర్ఆర్ జనరల్గా డెసిషన్ మేకింగ్ చేసినప్పుడు రెండు డెసిషన్స్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ అయితే ఇది కూడా యాక్సెప్ట్ వస్తుంది. సో జనరల్గా ఈ డిఫరెన్స్ లేనప్పుడు, ప్రాజెక్ట్ సైజ్ డిఫర్ అయినప్పుడు, నెట్ క్యాష్ ప్లస్ ప్యాటర్న్ డిఫర్ అయినా అవ్వనప్పుడు, లైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ డిఫర్ అవ్వనప్పుడు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిఫర్ అవ్వనప్పుడు, ఇవన్నీ డిఫరెన్స్ అవుతున్నాయి. దెన్ అప్పుడు ఎన్పీవి ఐఆర్ఆర్ డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో ప్రాజెక్ట్ సైజ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ప్రాజెక్ట్ సైజ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ నెట్ క్యాష్ ఫ్లో ప్యాటర్న్, లైఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఓవర్ ద ప్రాజెక్ట్. సో ఇవన్నీ సిమిలర్గా ఉంటే ఎన్పీవి క్యాలిక్యులేట్ చేసినా ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసినా మీ డెసిషన్ ఒకటే ఉంటుంది. ఇఫ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నెగిటివ్, ఐఆర్ఆర్ మై గివ్ మల్టిపుల్ ఆన్సర్స్. క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ ఉంటే ఎక్కడైనా ఐఆర్ఆర్ డిఫరెంట్ మల్టిపుల్ ఐఆర్ఆర్ వస్తుంది. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఎన్పీవీ షుడ్ బి ప్రిఫర్డ్, ఎన్పీవీ యూజ్ చేస్తే బెస్ట్ ఆ సిచ్యువేషన్స్లో. పే బ్యాక్ అండ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్. పే బ్యాక్ అంటేనే యాక్చువల్లీ డిస్కౌంట్ చేయమమ్మ, డిస్కౌంట్ తీసుకోమను, బట్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ అంటే అక్కడ టైం వాల్యూని ఇన్క్లూడ్ చేస్తే డిస్కౌంటెడ్ పే బ్యాక్ వస్తుంది. పే బ్యాక్ పీరియడ్, పే బ్యాక్ పీరియడ్ మెథడ్ డిటర్మైన్స్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ నీడెడ్ ఫర్ రీకూప్ ది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ రీకూప్ చేయడానికి ఎంత పీరియడ్ కావాలి. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ రిప్రజెంట్స్ ది బీఈపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ సంబంధించి బీఈపీ ఎప్పుడు వస్తుంది అని ఎన్ని ఇయర్స్ కి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఇస్ టేకెన్ వెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్. మీరు నార్మల్ క్యాష్ ఫ్లోస్ తీసుకోకుండా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటే దాన్ని డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అంటారు. ఓకేనా సార్? యూజింగ్ పే బ్యాక్ పీరియడ్, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ సింపుల్ అందుకనే యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ జస్ట్ కన్సిడర్ ఓన్లీ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ సిమిలర్ టు ఎన్పీవీ ఐఆర్ఆర్ డూ నాట్ డిస్టింగ్విష్ క్యాష్ ఫ్లోస్ యాజ్ ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్, టర్మినల్ క్యాష్ ఫ్లోస్, ఇలా డిస్టింగ్విష్ చేయదు. ఎందుకు? టైం వాల్యూ ఆఫ్ మనీ ఉండట్లేదు కాబట్టి. సో ఇట్ కెన్ యూజ్ బోత్ ఇన్ కేస్ ఆఫ్ యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నా డిఫరెన్షియేట్ ఏం లేదు, ఇది యూజ్ చేసుకోవచ్చు పే బ్యాక్ అనేది. ఈడ్స్ ఆఫ్ ఫార్ములా పే బ్యాక్ పీరియడ్ కి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. సో ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ క్యాష్ ఫ్లోస్ చేస్తే మీకు అది ఎన్ని ఎన్ని ఇయర్స్ లో కవర్ అయిపోతుందో వచ్చేస్తుంది. ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వస్తాయి ఇక్కడ నెట్ క్యాష్ ఫ్లోస్ లో, ఎన్ని ఇయర్స్ లో అది కవర్ అయిపోతుందో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 లాక్స్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ 1.75 లాక్స్ వచ్చింది, పే బ్యాక్ పీరియడ్ ఎంత, ఎన్ని ఇయర్స్? సో యాన్యువల్ తీసుకోవాలమ్మా, యాన్యువల్ ఎన్ని ఇయర్స్ వస్తాయి, ఇయర్లీ ఎంత వస్తుంది, 6 లాక్స్ రావడానికి ఎన్ని ఇయర్స్ పోతుంది. సో ఇది పే బ్యాక్ పీరియడ్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. సో పే బ్యాక్ పీరియడ్ యాస్ అక్యుములేటెడ్ అంటిల్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కవర్డ్. సార్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కవర్డ్ అంటే జనరల్గా ఇయర్లీ సేమ్ 1,75,000 వస్తే ఓకే మనం డివైడ్ బై చేస్తాం. బట్ అన్ఈవెన్గా ఉంటే మనం ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ ఎంత కవర్ అవుతుందో రాసుకుంటాం. ఏ ఇయర్ దగ్గర మనకి టోటల్ కవర్ అవుతుందో ఆ ఇయర్ పే బ్యాక్ పీరియడ్ కింద రాసుకుంటాం. స్ట్రైట్ లైన్ ఇంటర్పోలేషన్ అంటే పర్టికులర్గా ఆ ఇయర్ మధ్యలో ఒకవేళ కవర్ అయితే మనం ఏం చేసుకుంటాం, హాఫ్ ఇయర్ తీసుకుంటాం. ఎలా హాఫ్ ఇయర్ తీసుకుంటావు నువ్వు అంటే, నేను అసంప్షన్ ఏం తీసుకుంటానంటే ఆ పర్టికులర్ ఇయర్ ఏవైతే నువ్వు క్యాష్ ఫ్లోస్ రాసావో అది త్రూఅవుట్ ది ఇయర్ ఈవెన్గా స్ట్రైట్ లైన్ ఇంటర్పోలేషన్ అంటే అది త్రూఅవుట్ ది ఇయర్ ఈవెన్గా వస్తున్నట్టు అసంప్షన్ చేసుకొని హాఫ్ ఇయర్ తీసుకుంటాం. జనరల్గా ఆ ఇయర్లో హాఫ్ తీసుకుంటాం కదా మనం, ఇదిగో ఇలా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000, 12,000, 16,000 ఇక్కడ హాఫ్ ఇయర్కే కవర్ అయిపోయింది అనుకోండి, అంటే 8,000 వస్తే సరిపోతుంది, హాఫ్ ఇయర్కే కవర్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ 16,000 మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈవెన్గా వస్తుంది అనుకుని 8,000 కాబట్టి హాఫ్ ఇయర్ అనుకుంటాను నేను అసంప్షన్. బట్ 16,000 ఇయర్ లాస్ట్లో రావచ్చు కదా, సో అది ఒక అసంప్షన్, అదొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది కదా. కానీ నేను అలా అనుకోను, ఏమనుకుంటాను 16,000 ఇయర్లో ఈవెన్గా వస్తుంది నాకు, రిసీవ్ చేసుకుంటాను అని హాఫ్ ఇయర్ తీసుకుంటాను. సో అది 10,000 కవర్ అయింది, 12,000 కవర్ అయింది, ఇంకా రిమైనింగ్ ఎంత కవర్ అవ్వాలి, అది బ్యాలెన్స్ 3 ఇయర్స్కి ఎంత ఉంది, 1 ఇయర్కి 16,000 అయితే సో నాకు కవర్ అవ్వాల్సింది ఎంత, సో ఇయర్ కంటే తక్కువే, 1 ఇయర్కి 16,000 అంటే బ్యాలెన్స్ ఎంత అయితే అమౌంట్ ఉందో దానికి ఎంత, అది ఫార్ములా లాగా రాస్తే ఇది ఉంది ఎన్ని ఇయర్స్ ఇప్పటి వరకు కవర్ అయినాయి, అన్కవర్డ్ బ్యాలెన్స్ ఎంత ఆ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్ మొత్తం తీసుకోకూడదు, ఆ నెక్స్ట్ ఇయర్లో అన్కవర్డ్ బ్యాలెన్స్ ఎంత తీసుకోవాలి, సో డివైడెడ్ బై ఆ ఇయర్ మొత్తం బ్యాలెన్స్ ఎంత, 1 ఇయర్కి ఆ పర్టికులర్ బ్యాలెన్స్ అయితే నాకు కవర్ అవ్వాల్సిన బ్యాలెన్స్కి ఎంత, డెఫినెట్లీ లెస్ దాన్ 1 ఇయర్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటే అది కూడా కౌంట్ చేస్తాను కదా ఇక్కడ. సో ఇప్పటి వరకు కంప్లీట్ అయిన ఇయర్స్ ప్లస్ ఆ పర్టికులర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇయర్ యాడ్ చేస్తే పే బ్యాక్ పీరియడ్ వస్తుంది.
సో దిస్ ఇస్ అ ఫార్ములా. ఫార్ములా యూజ్ చేయకుండా కూడా కామన్ సెన్స్ తో చేసేయచ్చు, కామన్ సెన్స్ తో చేసేయచ్చు. సో స్టెప్ వన్, సో ఐడెంటిఫై క్యాష్ ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లోస్ ఐడెంటిఫై చేయడం. సో స్టెప్ టూ డైరెక్ట్ ఏంటి ది డెసిషన్ బై యూజింగ్ పే బ్యాక్ పీరియడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఐడెంటిఫై చేయడం. ఏంటి డిసైడ్ ద టార్గెట్ పే బ్యాక్ పీరియడ్, మినిమం ఎంత ఇయర్స్ మీరు లెంత్ పెట్టుకుంటున్నారు. సో క్యాలిక్యులేట్ పే బ్యాక్ పీరియడ్, పే బ్యాక్ పీరియడ్ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయడం. పే బ్యాక్ పీరియడ్ ఇస్ షార్టర్ దాన్ టార్గెట్ పే బ్యాక్ పీరియడ్ యాక్సెప్ట్, దానికంటే తక్కువ టైంలోనే వచ్చేస్తుంది మనకి రిటర్న్ యాక్సెప్ట్. సో పే బ్యాక్ పీరియడ్ ఈస్ లాంగర్ దాన్ టార్గెట్ పే బ్యాక్ పీరియడ్. నేను అనుకున్నాను దానికంటే ఎక్కువ ఇయర్స్ పడుతుంది రిజెక్ట్ రిజెక్ట్ చేయండి. సో జనరలీ సో హయ్యర్ ద రిస్క్ ద షార్టర్ ది టార్గెట్ పే బ్యాక్ పీరియడ్ షుడ్ బి. సార్ రిస్క్ ఎక్కువ ఉంటే జనరల్ గా రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారంటే క్యాష్ ఫ్లోస్ ఎక్కువ వస్తాయి. క్యాష్ ఫ్లోస్ ఎక్కువ వస్తుందంటే టార్గెట్ పే బ్యాక్ పీరియడ్ తక్కువ పెట్టుకోండి. రిస్క్ ఎక్కువ తీసుకుంటుంటే టార్గెట్ పే బ్యాక్ పీరియడ్ తక్కువ పెట్టుకోండి. సో ఎందుకంటే కవర్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ మోర్ క్విక్లీ. వెన్ కంపేర్ టు టూ మోర్ ప్రాజెక్ట్స్ దే ఆర్ దోస్ విచ్ హ్యావ్ అ షార్టర్ పే బ్యాక్ పీరియడ్ జనరల్లీ ప్రిఫర్డ్. ఏదైతే షార్టర్ పే బ్యాక్ పీరియడ్ ఉంటుందో అది ప్రిఫర్ చేస్తాం, అంతే కదా. తక్కువ రోజుల్లో ఏది రికవర్ అయిపోతుందో మన ఇన్వెస్ట్మెంట్ దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఓకే, నన్ను మన రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాం అంటే పే బ్యాక్ పీరియడ్ టార్గెట్ పే బ్యాక్ పీరియడ్ తక్కువ పెట్టుకుంటాం. పే బ్యాక్ పీరియడ్ ఎలా ఎంత ఉంటుందనేది పక్కన పెట్టండి, రిస్క్ ఎక్కువ తీసుకుంటుంటే టార్గెట్ పీరియడ్ పే బ్యాక్ పీరియడ్ తక్కువ పెట్టుకుంటాం. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పే బ్యాక్ పీరియడ్. అడ్వాంటేజెస్ ఏంటమ్మా, యూజ్ సింపుల్ క్యాలిక్యులేషన్ ప్రొడ్యూసెస్ రిజల్ట్స్ యాజ్ ఈజీ అండ్ అండర్స్టాండ్. సో ఏంటి ప్రొవైడ్స్ రఫ్ మెజర్ ఆఫ్ లిక్విడిటీ అండ్ రిస్క్, రిస్క్ లిక్విడిటీ రఫ్ మెజర్ ఇస్తుంది. డిసడ్వాంటేజెస్ ఏంటమ్మా, ఇగ్నోర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, ఇగ్నోర్ క్యాష్ ఫ్లోస్ అకరింగ్ ఆఫ్టర్ పే బ్యాక్ పీరియడ్, ఆఫ్టర్ ది పే బ్యాక్ పీరియడ్ ఎంత క్యాష్ ఫ్లోస్ వస్తుంది ఏంటి ఇవన్నీ పట్టించుకోదు. ప్రొవైడ్ నో మెజర్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ, ప్రాఫిటబిలిటీ మెజర్ ఏమి ఉండదు. ప్రమోట్స్ ది అక్సెప్టెన్స్ ఆఫ్ acceptance of short term projects if the target payback period is short. generally target payback period short pettukoni target payback period short pettukunnam ankonde evaithe short term projects unnaya vaatini maatrame select chestam. ila kuda untundi kada, long project aina sare dannu ekku profit vache chance undi. even the short period lo recover avakapoyina sare meeku ekku profit vache chance undi long project lo. ante they recover avataniki investment koncham ekku time pattesi malli dan tarvata ekku profits vache chance undi, avanni eliminate aipothayi. పే బ్యాక్ పీరియడ్ కానీ ఫాలో అయ్యే ప్రాజెక్ట్ విత్ షార్టర్ పీరియడ్ హ్యావ్ ఎ లెస్ రిస్క్. ప్రాజెక్ట్ పే బ్యాక్ పీరియడ్ ప్రాజెక్ట్ షార్ట్ పీరియడ్ ఉంది అంటే లెస్ రిస్క్ అనమాట. పే బ్యాక్ పీరియడ్ షార్ట్ ఉంది అంటే రిస్క్ తక్కువ ఉంటున్నట్టు లెస్ రిస్క్ వస్తుంది. పే బ్యాక్ పీరియడ్ ఇస్ ద బెస్ట్ యూజ్ ఇన్ కంజంక్షన్ విత్ అదర్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. సో జనరల్గా వేరే టెక్నిక్స్తో పే బ్యాక్ పీరియడ్ని యూస్ చేయాలి. ఎన్పీవీతో యూస్ చేసుకోవచ్చు, ఐఆర్ఆర్తో యూస్ చేయొచ్చు, దేంతో అయినా కలిపి యూస్ చేసుకోవచ్చు డెసిషన్ మేకింగ్లో. కంజంక్షన్ అంటే అది. సో దేంతో అయినా కలిపి యూస్ చేసుకోవచ్చు పే బ్యాక్ పీరియడ్ని డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు. డిస్కౌంటెడ్ పే బ్యాక్ సింపుల్ ఏం లేదు. సో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఆఫ్ పే బ్యాక్ పీరియడ్ ఇస్ ఇగ్నోర్స్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. సో డిస్కౌంటెడ్ పే బ్యాక్ కన్సిడర్స్ ది డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. డిస్కౌంటెడ్ పే బ్యాక్ టైమ్ పీరియడ్ నెసెసరీ ఫర్ క్యుములేటివ్ ప్రెజెంట్ నెట్ క్యాష్ ఫ్లోస్ టు కవర్ ది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే ఏం తీసుకుంటాను నేను అవి డిస్కౌంట్ చేస్తాను, అంతే క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంట్ చేసి తీసుకుంటాను యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫార్ములా. సో చూడండి వీటన్నిటిని డిస్కౌంట్ చేస్తాను, అంతే. డిస్కౌంట్ అనేది ఒకటి యాడ్ చేశాను. ప్రజెంట్ వాల్యూ ఇప్పుడు నేను జనరల్గా క్యాష్ ఫ్లోస్తో కంపేర్ చేసామండి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ ఫ్లోస్తో నేను సేమ్ ఎక్యుములేటివ్ చేసి ఏ ఇయర్ దగ్గర కవర్ అవుతున్నాయో అప్పుడు కంపేర్ చేస్తాను. జనరల్గా అయితే ఏంటి, మనం క్యాష్ ఫ్లోస్నే ఎక్యుములేట్ చేసుకుని ఏ ఇయర్ దగ్గర అని చూస్తాం. బట్ ఇక్కడ ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ని తీసుకుందాం. సరే, ప్రాజెక్ట్ ఇండిపెండెంట్ ఇవి తర్వాత ఉంది కదా. సో ఇక్కడి వరకు మనకి కవర్ అయిందమ్మా సిలబస్లో. దిస్ ఇస్ సిలబస్ పే బ్యాక్ పీరియడ్ వరకు. ఓకేనా, ఒకసారి క్విక్ రివిజన్ కూడా చేసేద్దాం. రికార్డింగ్ స్టాప్డ్.